గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 361 కోట్ల 29 లక్షల రూపాయల విలువగల యంత్ర పరికరాలతో ఏర్పాటు చేసిన 4019 వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలను ప్రారంభించడంతో పాటు రైతుల సంఘాలకు 2562 ట్రాక్టర్లు 100 కంబైన్ హార్వెస్టర్లను జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. దృశ్యాన్ని మనమంతా వీక్షిస్తున్నాం. జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సైలెంట్ ప్లీజ్. ముఖ్యమంత్రి వర్యులకు అభివాదం చేస్తూ రైతు సోదరులు ట్రాక్టర్ డ్రైవర్లు ఉత్సాహంగా వారికి నిర్ణయించిన స్థావరాలకు బయలుదేరి వెళుతున్నారు. దేవుడు దయ చాలా కావాలి, ఎందుకంటే యుద్ధం చేస్తా ఉన్నది రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఏ తప్పు చేయకపోయినా కూడా ఏదేదో జరిగిపోతా ఉన్నట్టుగా విపరీతమైన రాతలు విపరీతమైన చూపిస్తా ఉన్న టీవీ ఛానళ్ళు. యుద్ధం చేస్తా ఉన్నది ప్రతిపక్షంతో కాదు, ఒక ఉన్మాదులతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఉన్మాదులతో యుద్ధం చేస్తా ఉన్నాం. విజయా
గుంటూరు చుట్టుకుంట సెంటర్ వద్ద ట్రాక్టర్లు కంబైన్డ్ హార్వెస్టర్లను సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. 100% యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటులో భాగంగా 361.29 కోట్ల రూపాయల అంచనాతో 3919 ఆర్బీకే 100 క్లస్టర్ స్థాయి కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా ఎంపిక చేసిన రైతు గ్రూపుల బ్యాంకు ఖాతాల్లో 125.48 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని కూడా సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా జమ చేశారు. మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున ట్రాక్టర్లను రైతులు తీసుకెళ్తున్న దృశ్యాలను చూస్తున్నాం. ట్రాక్టర్లను తీసుకెళ్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతులందరూ కూడా అభివాదం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ కూడా రైతులకు అభివాదం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకే సన్న చిన్నకారు రైతులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వారికి సాగు వ్యయం తగ్గించి నికర ఆదాయం పెంచాలన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద 15 లక్షల విలువైన యంత్ర పరికరాలను ఆర్బీకే స్థాయిలోను 25 లక్షల విలువైన కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన యంత్ర పరికరాలను క్లస్టర్ స్థాయిలోనూ ఏర్పాటు చేస్తోంది. ఎంపికైన రైతు గ్రూపులు కోరుకున్న యంత్ర పరికరాల కొనుగోలు కోసం 40% సబ్సిడీతో పాటు యంత్ర విలువలో 50% బ్యాంకు రుణాన్ని కూడా ప్రభుత్వం సమకూరుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే 690.87 కోట్ల రూపాయల అంచనాలతో 6525 ఆర్బీకే 391 క్లస్టర్ స్థాయి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇవాళ పంపిణీ చేసిన 361.29 కోట్ల విలువ గల వ్యవసాయ పనిముట్లతో కలిపి ఇప్పటి వరకు 10444 ఆర్బీకే స్థాయి 491 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను విస్తరిస్తూ కూడా దాదాపు 1052 కోట్ల రూపాయల విలువైన 6362 ట్రాక్టర్లను 491 కంబైన్ హార్వెస్టర్లను 36153 ఇతర వ్యవసాయ పనిముట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా వారికి 366.15 కోట్లను సబ్సిడీగా అందించింది. మొదటి మెగా పంపిణీలో భాగంగా దాదాపు 240 కోట్ల రూపాయల సబ్సిడీతో 690 కోట్ల విలువైన 6525 ఆర్బీకే స్థాయి
391 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాల్లో కూడా సేవలు అందిస్తున్నాయి ఈ యొక్క యంత్ర పరికరాలు. అన్నదాతల సాగు అవసరాలను తీర్చి యాంత్రీకరణ ద్వారా సాగు వ్యయం తగ్గించి నికర ఆదాయం పెంచాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఆర్బీకే పరిధిలో కూడా రైతు గ్రూపులతో కనీసం ఒక కస్టమర్ హైరింగ్ సెంటర్ని ఏర్పాటయ్యేలా ఆ గ్రూప్ కేవలం 10% డబ్బులు కడితే చాలు, మిగతా 40% సబ్సిడీ రూపంలో ప్రభుత్వం సాయం అందిస్తూ అలాగే 50% రుణంతో వారికి సాయం అందిస్తూ ఈ యాంత్రీకరణను అందుబాటులోకి తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దీని ద్వారా ఆర్బీకే పరిధిలో ఉన్న మిగిలిన రైతులకు తక్కువ ధరకే యంత్ర సేవ అందుబాటులోకి తీసుకురావాలన్న సమ్మునత లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క పథకానికి శ్రీకారం చుట్టారు. సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. పేదెవరు నిన్న పేదెవరు జనం బాటలే పట్టిన వాడ పేదెవరు నిన్న పేదెవరు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలకు అనుగుణంగా ఈ కేంద్రాల్లో 3,800 ట్రాక్టర్లు, 391 హార్వెస్టర్లు, 22,580 వివిధ రకాల యంత్ర పనిముట్లను సమకూర్చారు. సబ్సిడీ రూపంలో 240,67,00,000 రూపాయలను రైతు గ్రూపుల ఖాతాలకు నేరుగా జమ చేసింది. అలాగే గత ఏడాది 3,800 ఆర్బీకేల పరిధిలో ట్రాక్టర్లతో కూడిన యంత్ర పరికరాలను అందించగా తాజాగా 2,562 ఆర్బీకేల్లో ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఏర్పాటు చేస్తున్న కేంద్రాల్లో 2,562 ట్రాక్టర్లు, 100 హార్వెస్టర్లు, 13,573 యంత్ర పనిముట్లు సమకూరుస్తున్నారు. వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం యొక్క వివరాలు చూసినట్లయితే మీ గ్రామాల్లో మీ రైతు గ్రూపుల ద్వారానే యంత్ర సేవా కేంద్రాలు నిర్వహించుకోవచ్చు. అలాగే పంటల సరళి, స్థానిక డిమాండ్కు అనుగుణంగా కావాల్సిన యంత్ర పరికరాలను కూడా ఎంపిక చేసుకోవడంలో రైతు గ్రూపులదే తుది నిర్ణయం. అందుబాటులో ఉన్న యంత్ర పరికరాలు, వాటి సరసమైన అద్దెతో సంప్రదించవలసిన వారి వివరాలు పారదర్శకంగా ఉండేలా, సేవలన్నీ ఆ ప్రాంత రైతులకు అందేలా రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శిస్తున్నారు. అలాగే సులభతరంగా యంత్రాలను బాడుగకు బుక్ చేసుకోవడానికి వీలుగా వైఎస్ఆర్ యంత్ర సేవ యాప్ను కూడా విడుదల చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దీని ద్వారా రైతులు వారికి కావాల్సిన వ్యవసాయ పరికరాలను 15 రోజుల ముందుగానే బుక్ చేసుకునే సౌలభ్యం కలుగుతోంది. ఆధునిక సాంకేతికతతో కిసాన్ డ్రోన్ సేవలు, ప్రతి ఆర్బీకే పరిధిలో డ్రోన్లు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్ప్రేయర్లు మరియు టార్పాలిన్లు 50% రాయితీపై సన్నకారు రైతులకు అందించేందుకు కూడా చర్యలు చేపడుతోంది.